ముగ్గుల్లో సంక్రాంతి లెసన్ సాధన పత్రం 1 పాఠంలోని సరళ పదాలు రాయండి పద కదా ఉంది ఓ కలశం ఎంత అంది పాట చోట ఈ పాఠంలోని గుణింత పదాలు గుర్తించి రాయండి అనూష పోటీలు చూడటానికి అడిగింది పాట చాలా వెతుకుతూ ముందుకు రంగుల ఆ తర్వాత పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి ద్విత్వాక్షర పదాలు అంటే ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు రావడం తమ్ముడు అత్తమ్మ ముగ్గుల అన్నాడు గొబ్బిళ్ళో అబ్బ పెద్ద ఎద్దు ముగ్గు ఆ తర్వాత పాఠంలోని సంయుక్తాక్షర పదాలను వెతికి రాయండి సంయుక్తాక్షర పదాలు అంటే ఒక అక్షరం కింద వేరే అక్షరం ఒత్తు రావడం ఆదిత్య వేస్తుంది వెళ్దాం వస్తావా ముత్యాలు వినిపిస్తోంది పద్మాల కనిపించింది పూర్ణ కలశం ముగ్గుల్లో సంక్రాంతి సాధన పత్రం 2 కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఏ ఏ సందర్భాలలో ఇంటి ముంగిట రంగుల ముగ్గులు వేస్తారు పండుగ రోజులు కొత్త సంవత్సరం రోజు వేస్తారు ముగ్గుల పోటీలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు సంక్రాంతి పండుగ కొత్త సంవత్సర ప్రారంభం సందర్భంగా నిర్వహిస్తారు కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి పోటీలు జరుగుతున్న చోట చాలా సందడిగా ఉంది ముత్యాల ముగ్గులు రంగుల ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు ఎంత బాగున్నాయో అత్తమ్మను వెతుకుతూ అనూష ఆదిత్య ముందుకు వెళ్తున్నారు నెమళ్ల ముగ్గు చిలకల ముగ్గు పద్మాల ముగ్గు సీతాకోక చిలుకల ముగ్గు ఏ ముగ్గు చూసినా దీనికే బహుమతి వస్తుంది అనిపిస్తోంది ఇంతలో అత్తమ్మ కనిపించింది పై పేరాలో ఏ పోటీల గురించి చెబుతున్నారు సంక్రాంతి ముగ్గుల గురించి అనూష ఆదిత్య ఏ ఏ ముగ్గులు చూశారు ముత్యాల ముగ్గులు నెమళ్ల ముగ్గు చిలకల ముగ్గు పద్మాల ముగ్గు రంగుల ముగ్గు మొదలైనవి చూశారు పై పేరాకు శీర్షిక రాయండి సంక్రాంతి సంబరాలు ఆ తర్వాత కింది పేరా చదివి ఖాళీలు పూరించండి మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుమ పండుగ నాడు పూజిస్తారు బంధువులు పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం బట్టలు కూరగాయలు డబ్బులు మొదలైనవి గ్రామస్తులు బహుకరిస్తారు కనుమ పండుగ నాడు డాష్లకు పూజ చేస్తారు పశువులకు డాష్ ప్రదర్శించిన వారికి ధాన్యం బట్టలు మొదలైనవి బహుకరిస్తారు జానపద కళారూపాలు పండుగకు డాష్ పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు బంధువులు ముగ్గుల్లో సంక్రాంతి సాధన పత్రం 3 కింది పేర ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి తెల్లవారుజామున వీధుల్లో వేసే భోగిమంట సంక్రాంతికి సంప్రదాయంగా ఇచ్చే వచ్చే జానపద కళారూపమైన గంగిరెద్దులు పిల్లలు సందడిగా ఎగరవేసే గాలిపటాలు నా ముగ్గులో చూపించాను అంది అత్తమ్మ నేను భోగిమంటలో వేయడానికి నెల రోజుల నుంచి ఆవు పేడ పిడకలు ఎండబెట్టి దండగుచ్చి ఉంచాను అంది అనూష పాత కర్ర సామాను ఎండుకట్టెలు అన్నీ చేర్చి భోగి పండుగ రోజు భోగిమంట వేస్తారు పిడకల దండలు కూడా వేస్తారు భోగిమంట ఉదయం పూట వేస్తారు రైట్ ఆర్ రాంగ్ ఎందుకంటే భోగిమంట సాయంత్రం పూట వేస్తారు కాబట్టి జానపద కళారూపాల్లో ఒకటి గంగిరెద్దులు రైట్ గాలిపటం ఎగరవేయడం అంటే పిల్లలకు సరదా రైట్ పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ వస్తువులతో భోగిమంట వేస్తారు రాంగ్ ఎందుకంటే భోగిమంటలో పిడకల దండలు పాత కర్ర సామాను మాత్రమే వేస్తారు అనూష పిడకల దండ గుచ్చింది రైట్ నెక్స్ట్ కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి సంక్రాంతికి కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు పొట్టేళ్ల పందాలు ఎడ్లబండి పరుగు గుర్రపు స్వారీ సంగిడి రాళ్ళు ఎత్తడం కుస్తీ పోటీలు కబడ్డీ వాలీబాల్ పోటీలు మొదలైనవి నిర్వహిస్తారు బొమ్మల కొలువులు పెడతారు పై పోటీలలో ఒక్కొక్కరు పాల్గొనే ఆటల పోటీలు ఏవి కుస్తీ పోటీ కోడి పందాలు పొట్టేళ్ల పందాలు సంగిడి రాళ్ళు ఎత్తడం జట్లలో ఆడే ఆటలు ఏవి కబడ్డీ వాలీబాల్ గుర్రపు స్వారీ ఎడ్లబండి పోటీలు జంతువులతో నిర్వహించే పోటీలు ఏవి కోడి పందాలు పొట్టేళ్ల పందాలు ఎడ్లబండి పరుగు గుర్రపు స్వారీ నెక్స్ట్ వచ్చేసి కింది ముగ్గులో ఉన్న అక్షరాలతో పదాలు తయారు చేయండి వాటి అర్థాలు రాయండి అని ఇచ్చాడు ఈ ముగ్గులో చూసి మనం అక్షరాలు రాయాలి ఫస్ట్ది పద్మము తామర పువ్వు బస్సు వాహనం కథ శిలా రాయి విశిష్టత గొప్పదనం నెక్స్ట్ వచ్చేసి కింది ఖాళీలను సరైన వచనాలతో పూరించండి అన్నాడు ఏకవచనం ఇచ్చాడు మనం బహువచనం రాయాలి బహువచనం ఇస్తే ఏకవచనం రాయాలి ముగ్గు ముగ్గులు పద్మం పద్మాలు శంఖాలు ఇచ్చాడు మనం శంఖం రాయాలి కొడవలి కొడవళ్ళు బడి బళ్ళు బండి బండ్లు పండు పండ్లు
రత్నం రత్నాలు గుడి గుళ్ళు రొట్టె రొట్టెలు గొర్రె గొర్రెలు ఊరు ఊళ్ళు రాయి రాళ్ళు నేయి నేళ్ళు నెక్స్ట్ వచ్చేసి ముగ్గుల్లో సంక్రాంతి సాధనపత్రం 5 తెలుగు నెలల పేర్లు రాయండి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢం శ్రావణం భాద్రపదం అశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం ఇవి తెలుగు నెలల పేర్లు 12 నెక్స్ట్ కింది పిండి వంటలను వాటిని తయారు చేసే పదార్థాలతో జతపరచండి లడ్డు శనగపిండి పంచదార నూనెతో చేస్తారు అరిసె బియ్యపిండి బెల్లం నువ్వులు నూనెతో చేస్తారు గారే మినపిండి నూనెతో చేస్తారు పూర్ణం బూరే శనగపప్పు పంచదార లేదా బెల్లంతో చేస్తారు అప్పడం మినపప్పు బియ్యపిండితో చేస్తారు జంతిక శనగపిండి మరియు నూనెతో తయారు చేస్తారు నెక్స్ట్ కింది వాక్యాలను సరిచేసి రాయండి ముగ్గు చూడు ఈ అత్తమ్మ దీన్ని సరిచేసి ఎలా రాయాలి అత్తమ్మ ఈ ముగ్గు చూడు ఇది ముగ్గు తెలిపే స్త్రీ శక్తిని రెండవది దీని ఆన్సర్ స్త్రీ శక్తిని తెలిపే ముగ్గు ఇది మూడవది సందేశాలు ముగ్గులు ఇవి ఇచ్చే ఆన్సర్ సందేశాలు ఇచ్చే ముగ్గులు ఇవి ఫోర్త్ వన్ జాతీయ ముగ్గులో చూడండి జెండా ఆన్సర్ ముగ్గులో జాతీయ జెండాను చూడండి ఫిఫ్త్ వన్ కూడా ముగ్గు వేశారు చంద్రయాన్ దీని ఆన్సర్ చంద్రయాన్ ముగ్గు కూడా వేశారు